సొమ్మే ఇస్తున్నాము నాకు గుర్తు నువ్వు అంటున్నా 20,000 నువ్వు అది వాళ్ళకి కొడతావా? నేను కొడతానా నేను తీసుకుంటాను నీ కేళన్నా అవన్నీ వాళ్ళతో చెప్పి మరి కొట్టేస్తా ఉండేదంతా అట్లయితే నువ్వే మాట్లాడుతా ఇరవై కొట్టమంటాడు అయ్యప్ప 30 కొట్టంటే మన దగ్గర ఉండేది 20 అయితే 30 కొట్టమంటే అట్లా అదే కదా సర్లే మార్చిన ఒకసారి కన్సల్ట్ అయ్యి నాకు చెప్తే అంత చెప్తే అంత కొట్టేస్తా నా పేరు మారుతి రెడ్డి మా నాన్న పేరు రవీంద్ర రెడ్డి మాది వెంకటతిమ్మాపురం విలేజ్ మా ఆర్థిక పరిస్థితులు బాగలేక మా చేను అమ్ముకున్నాం 3.5 ఎకర అమ్ముకున్నాము ఎకర 3.5 లక్షలతో అమ్ముకున్నాము మా పోతుకుంట విలేజ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పుల్లప్ప ఎకర 2 లక్షలకు ఇవ్వమని బెదిరిస్తున్నాడు ఇవ్వకుంటే అప్పులందరినీ మా ఇంటి మీదకి పంపిస్తున్నాడు 2.5 లక్షకు ఇవ్వద్దని ఇవ్వాలనేసి అప్పులందరూ ఇంటి మీదకి పంపిస్తున్నాడు పంపి ఒక్కొక్కకుండా ఉండడానికి 30,000 డిమాండ్ చేసిన లంచము 5,000 నేను ఫోన్పేలో ట్రాన్స్ఫర్ చేసినాను ఇంక మిగతా 25,000 ఆయన చేతికి ఇచ్చినాను అయినా కూడా ఆయన ఇంకా కావాలని బెదిరిస్తున్నాడు స్టేషన్కి రమ్మని చెప్పి ఈ అసభ్యకరంగా ప్రవర్తించి చెప్పు తీసుకొని కొట్టడానికి వచ్చినాడు ఆయన స్టేషన్లోన అందరూ చూసిన స్టేషన్లో కూడా ఆయన మా ఊరికి వచ్చి ప్రతి ఒక్కరితో ఇలాగే బిహేవ్ చేస్తుంటాడు సెల్లు బీక్కొని ప్రూఫ్ ఉండకుండా రికార్డ్ చేయకుండా ఉండడానికి ఊర్లోకి వచ్చి ప్రతి ఒక్కరితో ఇలాగే బిహేవ్ చేస్తుంటాడు తాగడము తిరగడము అందరికీ ఇట్లా డబ్బులు అడగడము డిమాండ్ చేయడము ఇట్లానే చేస్తుంటాడు ఆయన